అనాచకంలో అతను తిరుగుతూ అతను ఆలోచన చేశాడు, ఇదిగో నేనున్న ఈ దేశంలో ఈ పట్టణంలో ఒక్కడు ప్రార్థన చేసుకోవడం లేకుండా చేశా, ఒక్కడు కూడా ప్రార్థన చేసుకోవడం లేకుండా చేశా, ఇదిగో పక్క దేశానికి కూడా వెళ్తాం, పక్క ప్రార్థనలో వెళ్తాం, అక్కడ కూడా ఎవరు ఉంటానికి వీలదు అని గుర్రెక్కి కొంతమంది సహోదరులు తన అసిస్టెంట్ తీసుకుని బయలుదేరుతున్నాడు. మార్గం మధ్యలో వస్తుందా నవ్వుతూ నవ్వుతూ హేళనగా మాట్లాడుతూ ఒక్కడంటే ఒక్కడ భయపడిపోతున్నారు. ఈ క్రైస్తవులు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు? భయపడిపోతారు. నా పేరు చెప్తే వాళ్ళ గుండెల్లో దడ అనుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా సడన్గా మార్గం మధ్యలో ఉండగా, అది మధ్యాహ్నం కాల సడన్లో సడన్గా కోర్టు సూర్యుల వెలుగు కంటే గొప్ప వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగుని చూసిన వాళ్ళు గుర్రాల మీద నుంచి కింద పడిపోయారు. ఇతను ఆ వెలుగును చూసి ఇతను కింద పడిపోవటంలో ఒక స్వరం వింటున్నాడు, సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అంటే సౌలా తండ్రి మీరు ఎవరు అయ్యా, అసలు నువ్వెవరు, నేను హింసించడం ఏంటి? అంటే ఆ వెలుగులోంచి మరొక స్వరం పడుతుంది, నీవు హింసిస్తున్నా యేసును నేనే. అతని కళ్ళు ఆ వెలుగుకి ఏమైందో తెలుసండి, ఒక్కసారి ఆ వెలుగును చూడలేక రెండు కళ్ళు పోయి డాక్టర్ వెనుకలు ఏమైనాయి పోయినాయి. కళ్ళు చూడగలిగిన వెలుతురును మాత్రమే చూడగలదు. ఆ వెలుతురు కంటే అమితమైన వెలుతురు వస్తే ఆ కళ్ళు ఏం చేయలేదు, చూడలేదు. విపరీతమైన ప్రకాశమైనమైన వెలుగు ఎప్పుడైతే ప్రత్యక్షమైందో సౌలు చూడలేక రెండు కళ్ళు గుడ్డితనం కలిగి గుర్రం నుంచి కింద పడిపోతే ఇప్పటి వరకు ఎగిరినవాడు, ఇప్పటి వరకు క్రైస్తవులకి నా పేరు చెప్తే గుండె గడ అన్నాడు, నా పేరు చెప్తే చాలు నా గడగడలాడిపోతున్నారన్నాడు, ఇలాంటి మాటలు చెప్పిన వాడు కళ్ళు పోయిన వాడే వేరొక లోపల నడిపించబడతావు అన్నాడు. జాగ్రత్త వినండి, ఆ గుర్రం నుంచి కింద పడిపోయాడు, ఇక గుర్రం ఎక్కలేకపోతున్నాడు. గుర్రం నుంచి కింద పడ్డాడు కానీ మళ్ళా గుర్రం ఎక్కలేకపోతున్నాడు. ఎక్కలేకపోతుండగా చేయి పట్టుకుని అతను ఓ గదిలో తీసుకెళ్ళాడు. ఒక గదిలో తీసుకెళ్ళి ఇవ బాబు ఇక్కడ గదుంది ఇక్కడ మంచి ఉంది ఇప్పుడు అని చెప్పి అక్కడ అతను కొడుతో పెట్టాడు. ఒకరోజు అతనితో ఉన్నవాడు అధికారం ఇచ్చిన వాడు ఒక పూట ఉన్నారు. తర్వాత వాడు ఎవరు పిలిచినా అరే ఎక్కడున్నారా అంటే ఎవరు లేరు. అరే నాకు కళ్ళు పోయింది ఒకళ్ళు రండిరా మేము బాత్రూమ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరో లేరు. నాకు మంచి వీళ్ళు అవుతుందా అంటే అక్కడ ఎవరు లేరు. అతను అనుకుంటున్నాడు నాలాంటి వాడికి జరగవలసిన శాస్తే జరిగింది, నాలాంటి వాడికి పడవలసిన శిక్ష పడింది, నేను మూర్ఖుణ్ణి, నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు మార్చలేడు, నా బ్రతుకు అలాంటిది నా జీవితం అలాంటిది అని తనలో తాను అనుకుంటున్నాడు. ఎవరుకుంటున్నాడు, నాకు జరగాల్సిన శిక్షే జరిగింది, నాకు పడవలసిందే పడింది. కళ్ళుకి కళ్ళు పైకెత్తి నడిగట్టికెత్తి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పసిపిల్లలను తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు చేశాను, ఈరోజు నేను ఆ శిక్షను అనుభవిస్తున్నాను అనుకుంటూ అతని కళ్ళు బాగా ఉన్నప్పుడు అతనికి అధికారం ఉన్నప్పుడు అందరూ వెనకాలే ఉన్నారు. ఎప్పుడైతే కళ్ళు పోయినాయో ఇప్పుడు ఎవరు కూడా పక్కన లేరు, ఎవరు కూడా పక్కన లేరు. నేను ఉద్యోగం గురించి ఎవరు కూడా పక్కన ప్రార్థన
మొక్కడి ప్రార్థన చెట్టు ప్రార్థించు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండు రోజులు అయిపోయింది, ఎవరు మరణించే వాళ్ళు లేరు, అన్నము కానీ మచ్చలు కానీ లేవు లేవు. మూడో రోజు అయింది, ఎవరు పలకరించే వాళ్ళు. మూడో రోజు అయిపోతా ఉంటుంది, ఎవరో
అంటే దాని అందరికి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి ఒక వక్త బాణం దిగి రాబోతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి ఒక ఆశ్చర్యకార్యం దిగి రాబోతాం. ఆమేన్. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి అద్భుతమైన దేవుని వాక్కు దిగి రాబోతాం. ఆమేన్. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుని కృప దిగి రాబోతాం. ఆమేన్. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుని అభిషేకం దిగి రాబోతాం. ఆమేన్. ఇదిగో అతడు ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడు ఆ పరలోకం చూశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను మాట్లాడాను కదా, నేను దర్శించాను కదా, నేను నా వెలుగును చూపించాను కదా, నా వాక్కును ప్రకటించాను కదా, నా స్వరం విన్నాడు కదా, ఇక ఏం చేస్తున్నాడు అని ఒకసారి చూస్తే వెంటనే దూతలు పిలిచాడు. పరలోకంలో ఉన్న దేవుడు, ఇదిగో దూతలారా, దూతలారా, ఇతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీ పక్కన వాళ్ళకు తెలియకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేది, నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేది, నీ భార్యకు తెలియకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేది, నీ నీ సంఘానికి తెలవకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేది, నీ కుటుంబానికి తెలవకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేది. పరలోకమందున్న దేవుడు నీ ప్రార్థన చూసి ఒక వాక్కుని, ఒక దీవెనను, ఒక కృపను నీ దగ్గరికి పంపించబోతా ఉన్నాడు. సౌలట వెలుగును చూసిన అతను మౌనంగా ఉండక ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని సేవకుడుగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపడుతూ చెప్తున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుని వాక్కు దిగి రాబోతావు. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుని అభిషేకం దిగి రాబోతావు. ఎక్కడెక్కడో ఉన్నాడు అననీయ, ఏదో ఒక గదిలో ప్రార్థన చేస్తున్నాడు సౌలు. వాళ్ళ దగ్గరికి ఎవరు పంపించాడు? అననీయ అనే సేవకుని పంపించాడు. సౌలా, దేవుడు నీ దగ్గరికి నన్ను పంపాడు, నిన్ను పంపాడయ్యా, ఏసయ్య పంపాడా? ఏసయ్య పంపాడు. పంపడం మాత్రమే కాదు, నువ్వట రాజులు ఎదుట నిలబడబోతావన్నా. నిన్ను ఒక పాత్రుడిగా దేవుడు ఎంచుకున్నాడు, నిన్ను ఒక పాత్రగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ వల్ల అద్భుతాలు జరగబోతున్నాయి, నీ వల్ల సూచన క్రియలు జరగబోతున్నాయి. సౌలా, నీవు అనేకులకు దీవెనకరంగా మారబోతావన్నా. మన నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేస్తే సౌలు జీవితంలో ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన. ప్రార్థన చేయించడం ఒక కార్యం జరగబోతా ఉంది. వెంటనే అననీయ ఆ సౌలు తన మీద చేతులు పెట్టి, ఇక మీద నువ్వు సౌలు కాదు, ఎవరినే పౌలుడి అని ఎప్పుడైతే రెండు చేతులు పెట్టాడో, దేవుని సేవకుడు ఎప్పుడైతే అతను తన మీద చేతులు ఇచ్చాడో, శరీరం ఇచ్చేటట్టు తెలుసా, కళ్ళు వచ్చి రెండు పొరల కింద పడ్డాయక కళ్ళు తేటగా కనపడడం ప్రారంభమైంది. రెండు కళ్ళు ఏమైపోయింది? అంత మాత్రమే కాదు సౌలా, నువ్వు పౌలుగా మార్చబడ్డావు, ఇక మీదట నువ్వు అనేకులకు అన్యజనులకు వెలుగుగా ఉండబోతావన్నా. ప్రార్థన చేసుకునే వాళ్ళని చూసేది ఎవరు తెలుసా? పరలోకం ఉన్న దేవుడు చూస్తున్నాడు. అతను గదిలో మారుమూల ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటాడు, ఇదిగో అతడు ప్రార్థన మాట్లాడలేదు, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ప్రార్థన చేసుకున్న ఆ వ్యక్తి దగ్గరికి దేవుడి కృప, దేవుడు వాక్కు, దేవుని యొక్క సన్నిధి మరిగెత్తుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చదువుదాం, 9వ అధ్యాయంలో ఉన్న ఒక మాట మనం చదువుదాం, 17వ వాక్యాన్ని. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుచ్చి, సౌలా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఒక చూపు కలగబోతా ఉంది. ఆ చూపు ఏంటో తెలుసా? పరలోకపు మర్మమును చూడగలిగిన చూపు. అంత మాత్రమే కాదు,
నింపబడబోతావు. ఆమేన్. దేంతో నింపబడబోతున్నావు? పరిశుద్ధాత్మతో నింపబడబోతావు. కృపతో నింపబడబోతావు. ఆమేన్. దీవులతో నింపబడబోతావు. ఆమేన్. ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన కృపతో ఆశ్చర్యకరమైన అభిషేకంతో నింపబడబోతావు. ఆమేన్. నీవు నింపబడినట్లుగా దేవుడు నన్ను పంపాడు. చూడండి, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన చేస్తున్న ఆ పరలోకపు తండ్రిని చూసి ప్రార్థన చేసేవాడు ఉడిబడిగా ఉండటానికి వీలులేదు, ప్రార్థన చేసేవాడు అనాథగా ఉండటానికి వీలులేదు, ప్రార్థన చేసేవాడు చిక్కు లేనివాడుగా ఉండటానికి వీలులేదు. ఇప్పటివరకు మూర్ఖుడే కావచ్చు, ఇప్పటివరకు తన బ్రతుకు మామూలు అనుకున్నవాడే కావచ్చు, నా బ్రతుకు ఇంతే అనుకో అనుకోవచ్చు. అతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతను బ్రతుకును మారుస్తున్నా, అతను చూపును మారుస్తున్నా, అంత మాత్రమే కాదు అతని ఆత్మతో అభిషేకిస్తున్నాను. స్తోత్ర హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలో ఎంత దీవెన దాకుంది, ప్రార్థనలో ఎంత కృప దాకుంది. నా మాట వినండి, జాగ్రత్తగా మాట వినండి. ఎంత కృప దాకుంది ఈవేళ ఈ విశ్రాంతి దినాల్లో. ఏ దినాలండి? ఈ లాక్డౌన్లో ఏం చేస్తున్నాం? సౌలేట్ ఏం చేస్తున్నాడు? అతనికి ఆ దినాలు ఏడు దినాలు అయ్యి లాక్డౌన్ అండి. ఏ డౌన్? బయటికి లేదు, లేదు లోపలికి వచ్చేది లేదు. ఏమైపోయాడు? ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. గుడ్డివాడికి ఎవడని తీసుకెళ్తే బయటకు రావాలి, ఎవరైనా తీసుకొస్తాను లోపలికి. అలాంటి సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక దేవుని పిల్లల ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుని వాక్కు నీటికే రాబోతా ఉన్నాను, దేవుని అభిషేకం నీ దగ్గరికే రాబోతా. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అక్కడ నాకు అభిషేకం ఉంది, ఇక్కడ నాకు అభిషేకం ఉంది, అక్కడికి వెళ్తే ఇక్కడ అభిషేకం పొందుకుంటాను. అసలుగా నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ ఇంటిలోకి అభిషేకం దిగి రాబోతావు, నీటి దగ్గరికి దేవుని సాగులో రాబోతావు అన్నాడు. అతను అనుకున్నాడు, నేను మారలేను, నా జీవితం ఇంత అనుకున్నాడు. మూర్ఖుడు కూడా మార్చేది, మూర్ఖుడు కూడా పరిశుద్ధుడిగా మార్చి అనేక అనేక రకాలుగా అసహ్యుడు కూడా ఆత్మతో నింపగలిగినది ఏంటది? ప్రార్థన. పరలోకమున్న దేవుడు అతను చూసి అతడు అతడు దుర్మార్గుడు, అతడు దుష్టుడు అని చెప్పగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఇప్పటి వరకు మూర్ఖుడువా? ఇప్పటి వరకు చేయకూడని పనులు చేస్తున్నావా? ఇప్పటి వరకు అసహ్యంగా ప్రవర్తిస్తున్నావా? ఇప్పటి వరకు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావా? ఇప్పటి వరకు భార్య లేకుండా పిల్లలు లేకుండా మాట్లాడుతున్నావా? ఇప్పటి వరకు నీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావా? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి నువ్వు ప్రార్థన చేయి. దేవుడి జీవితంలో గొప్ప మార్పులు చేపోతా ఉన్నాడు. గొప్ప అభిషేకం నీ మీద నీ తల మీద రాబోతా ఉన్నాడు. ఇందుకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్పాలి? పరలోక ముందు దేవుడు చెప్పును గాక. ఆమేన్. నంబర్ వన్, సభలు ప్రార్థన చేస్తే అతని పరిస్థితే మారిపోయింది. ఇంకోటి కూడా చెప్తాను, నేను త్వరగా గురించి అతను చేస్తున్నాను. రెండోది, ఒక అమ్మాయి ఎప్పుడు మందిరానికి వచ్చారండి. ఎక్కడ వచ్చారండి? మందిరానికి వచ్చి ఏం చేసింది తెలుసా? ఏదంతా దృష్టి ఆలోచించేది ఏం చేస్తుంది? కలవంచుకుని నిద్రపోయింది. ఎవమ్మా మందిరానికి వచ్చి కావలిట్టాక మందిరానికి వచ్చి నిద్రపోవడానిక అని ఎవరు అన్నారనుకో, కోపంతో మండిపడిపోయింది. ఏం చేసిందండి? నేను చెప్పలేదు, కోపంతో మండిపడిపోయింది. కోపం ఎక్కువ వాళ్ళకి ఏమి ఎక్కువ అండి? కోపం ఎక్కువ. అసలు మనకి ఏమి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు? కోపం ఎక్కువ అయిపోతుందండి. ఎందుకంటే ఎందుకని ప్రతి ఒక్కరికి ఏమో ఎక్కువైపోతుందండి. వాళ్ళ ఎట్టి కాలంలో ఏమో ఎక్కువైపోతుంది. ప్రభు రాకడ దినాలు ఉంటే అందరికీ కోపాలు ఎక్కువతాయి అంట. అది కూడా ఒక సూచనే. స్తోత్ర అంటే దేవుడు చెప్పాడు, నా రాకడ సమయంలో ప్రేమ చల్లారిపోతుంది. ఏమైపోతుందట? అన్నదమ్ముల ప్రేమ, విశ్వాసుల సహోదరుల ప్రేమ ఏమైపోతుందట? చల్లారిపోతుంది. అది నా రాత్రికి గుర్తు అన్నది. అది లోకంలో జరగాలి, మనలో మాత్రం మనలో రోజు రోజు ఏమవ్వాలి? ప్రేమ జరగాలి. స్తోత్ర కొత్తగా పెళ్ళైంది కదా పొరవాడికి, మొదటి రాత్రి ఆ గ
గదిలో పంపించాడు, గదిలో పంపించిన తర్వాత అడుగుతున్నాడు భార్య అని, నా ప్రియ, నా స్వీటు, నాకున్న సమస్తమా, నా అందమా అంటూ నీకు ఏం కావాలి అని అడిగి, నాకు మైసూర్ పాకం కావాలి, నీకేం కావాలో చెప్పాను, మైసూర్ పాకం కావాలి అంటే ఎప్పుడు వస్తానని బయటకెళ్ళాడు. 3 రోజులు కావాలి. ఏమైపోయాడు అనుకుంటారు అందరూ, ఏమైపోయాడు అనుకుంటున్నారు. పెళ్లి కూతురు కంగారు పడిపోతుంది, తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు, పెళ్లి కొడుకు తరుపు వాళ్ళు, పెళ్లి కూతురు తరుపు వాళ్ళు అందరూ ఏమైపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. 3 రోజుల తర్వాత వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా కాబట్టే ఆకలి నీకు చెప్పాలా అన్నాడు. మా చెప్పకపోతే ఎక్కడ నీకోసం మేము తిరగని స్థలాలు ఎవరన్నా ఎక్కడికి వెళ్ళేవారంటే, మా ఆవిడకి మైసూర్ పాకం ఇష్టమంట, మైసూరు వెళ్ళి పాకం పట్టించుకొచ్చాను అన్నాడు. ఎక్కడికి పాకం పట్టించుకొచ్చానంట, మైసూరు వెళ్ళి పాకం పట్టించుకొచ్చాడంట. అందుకని 3 రోజులు పట్టించడానికి పెళ్ళి అయిన తర్వాత ఒక ఆకలి పెట్టిన తర్వాత ఏమండి పక్క గ్రామానికి వెళ్ళి ఎవరు చూసుకొద్దాం తిన్నామని అంటే ఇవాడు వదిలే అంటాడు. అవునాడు 6 నెలల తర్వాత ఏమైపోయింది, నా స్వీటు, నా హాచు అన్నవాడు తర్వాత మాటలో మారిపోయాడు, మారిపోతున్నాయి. ప్రియమైన దొంగలు జాగ్రత్త పోయాడు. వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ చల్లారిపోతుంది, కోపాలు పెరిగిపోతుంది. ఈ అమ్మాయికి ఏం ఎక్కువ అండి, పాపం ఎక్కువ. మందిరానికి వచ్చేది రోరారా వచ్చేది, ముసుగు నిండా వేసి నిద్రపోయేది. ఏమో మా మందిరానికి రావడానికి ఇదే నా కారణం అంటే, అదే మనం చెప్తావు నువ్వు అవును, మళ్ళీ అసలు ఎప్పుడు వచ్చావు, నేను ఎప్పుడు వచ్చాను, అసలు నా సంగతి తెలుసా, అసలు ఈ మందిరానికి పునాది వేసినప్పుడే నేను నా సీనియర్, ఎవరు నేను సీనియర్ అసలు నా నా సంగతి నీకు తెలుసా, నన్ను అంటావా అన్నాడు. కాదులేమ్మా మందులో అది చేయకూడదు, ఒక్కోరు కూర్చుకోవాలి డాక్టర్ ఎక్కడ పెట్టుకోవచ్చుందండి, ఏమెక్కువైపోతుంది నాకేమెక్కువైపోయింది కోపం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, కోపము మానము. బైబిల్ చదివితే చెప్ తెలుసుంది మీరు, కోపము మానము ఆకలి విడిచిపెట్టుము, అది కీడికే కీడికే కారణం అంట. ఏదైనా కీడు వచ్చే కీడు వచ్చే వస్తువులు ఏదైనా మన ఇంట్లో ఉంచుకుంటామా, మాట్లాడుతున్నాం కీడు వస్తుందంటే ఉంచుకుంటామా, మన ఈ మధ్య దినం కార్డు ఒక ఆయన ముఖం ముఖం ఇచ్చినాడు, ఏంటో బాబు ముఖం ముఖం ఇచ్చిన అన్నా ఏంటో ఏ కార్డు దినం కార్డు అండి, ఆ కార్డు వస్తే ముఖం ముఖం చూసి ఎందుకు చూస్తున్నావు అన్న, కీడండి ఏమన్నాడు ఆ కార్డు ఉంటేనే కీడంట, దాన్ని చించి అవతల పడేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది 7 మార్లు ఎన్ని మూసలు కడగబడిన అంతకంటే పవిత్రమైన దేవుని మాట చెప్తుంది కోపము కీడు. కోపం ఏంటంట, మరి ఒంట్లో కోపం ఉండొచ్చా, మీ ఇంట్లో కోపం ఉండొచ్చా, అసలు కోపడం లేకుంటామండి అని అనొచ్చు. కోపం ఉండాలి, కోపం లేకపోతే మనిషి అవడం, వీడు అసలు మనిషే కాదంట, కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎదుటి వారికి నష్టం కలిగించే కోపం, ఎదుటి వారికి హృదయాలు గాయం చేసే కోపం ఎప్పుడు ఉండకూడదు. పిల్లల మీద కోపడాలి, ఎందుకు వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకోవడానికి. ఆ కోపం లేదు, అసలు మామూలుగా వచ్చే కోపం లేదు. మందిరంలో నిద్ర కోపం ఏంటమ్మా, మందిరానికి వచ్చి పని ఏంటమ్మా, ఏం చేస్తామా, కోపడం. ఇలా కొన్ని రోజులు జరిగినాయి, అందరూ ప్రార్థన చేస్తుంటే గుడ్లు గోగులు అక్కడికి చూసి ఏం చేస్తుందండి, అందరూ మా కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తుంటే ఎట్లా చూసి. ఒకరోజు మేము ఇలాగ ఆరాధన చేస్తాం, ఒక అమ్మాయి కళ్ళు తెచ్చి అలా చూస్తుంది, మేము ఓ మంచి ఉద్యోగంలో ఉన్నామని మాట పడుకుంటాం. ఉద్యోగులు ఉంటే అమ్మాయి కళ్ళు తెచ్చి ఎలా చూస్తుంటే కళ్ళుమయ్యమ్మ అన్న, కళ్ళుమయ్యమ్మంటే అన్నాము ఇంకా పెద్దది ఏంటి బాబు, కళ్ళు అంటే దెయ్యం పెట్టుకోమని అనుకుంటా, నేను ఏదో దురాత్మ అనుకుంటా, ఎస్ నామలో అన్న నేను ఏసు నామం అంటే అమ్మే అంటే అంటే నేను ఆరాధన చేస్తుంటే కడవే అన్నా అంత తగ్గిపోతుంది. ఇక తీరా ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత కడుమయ్యమ్మా అంటే అసలు ఏం పట్ల పక్కనమ్మ, నేను అరిసే మాట విని పక్కనమ్మా
చూసి ఎంత దగ్గర నుంచి అంటే ఆ అమ్మాయి ఎవరంటే చెవుడు, అమ్మాయి ఎవరంటే చెవుడు, ఆ అమ్మాయి నిలబడతలా. నేను ఎంత అరిసినా అనుకుంటే లోపల ముందు పక్కన నిలబడి దిగుమని ఇంకేమనుకుంటారండి, ఇంకెవరో దేవుడిని అందుకని మీరు వచ్చి ప్రియమైన దొరుకుతారా, మీరు గమనించండి. దేవుని శవం కూడా అందరిప్పుడు నీ పరిస్థితి అర్థం చేసుకోలేదు లేకుండా ఉండొచ్చు, కానీ ఆ పరలోకం ఉన్నది దేవుడు కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కనుదృష్టి నీ మీద పెడితే నువ్వు జీవితం అద్భుతంగా మారబోతావు. ఈరోజు నా ప్రభు చెప్పాలా కుటుంబం ప్రార్థన చేసే కుటుంబం ఎందుకో అక్కడ ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు. ఈ అమ్మాయి దేవుని మందిరానికి వచ్చి కోపంతో రగిలిపోయే మనిషి ఏ మేలు పొందుకోలేకపోయిందండి, జాగ్రత్తగానండి, ఏ మేలు కూడా పొందుకోలేక సంవత్సరాల తరబడి మందిరానికి వస్తుంది, ఏ మేలు పొందుకోలే. ఒక రోజున దుఃఖమైపడిపోయింది. దేవుని మందిరంలోకి వచ్చింది ఆ రోజు ఆదివారం కూడా కాదు, ఆ రోజు అందరూ కూడుకునే రోజు కాదు. దేవుని మందిరంలోకి వచ్చి ఒక ఆ స్తంభం పక్కన మోకరించి ఎక్కి ఎక్కి ఏడ్చి పరలోకి ఉన్న దేవునికి ప్రార్థన చేస్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. ఏం చేస్తుందండి చెప్పండి, ప్రార్థన చేస్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. అలా గంట రెండు గంటలు ఎంతసేపు చేస్తూ ప్రార్థన చేస్తా ఉంది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె దగ్గరకు ఒక వాక్ వచ్చింది, మొదట అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. చూడండి సమీర్ రాసిన మొదటి గ్రంథము 17వ వాక్యాన్ని చదవమ్మా. అంతటి ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. అక్కడికి చెప్పండి కొడి దేవుని సూత్రాలు చెప్పండి. మందిరానికి వచ్చినప్పుడు మీరు జరిగిందా మాట్లాడండి, ఎన్నో సంవత్సరాలు బట్టి మందిరానికి వచ్చారు, అక్కడే ఉందో చదవండి. 7వ వచనం చదవండి, త్వరగా చదువుతాం. ఎలక్కడా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా ఏమేమి చెప్పానండి, దేవుని మందిరానికి వచ్చి ఏం పడిపోయిందేమా, బాపడిపోయింది. ఆమె జీవితంలో ఏ మేలు పుచ్చుకోలేకపోయింది, కానీ ఒక రోజున ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. స్తోత్రా, ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టిందో పరలోకమున్న దేవుని దృష్టి ఎవరికి వచ్చింది, ఆ అమ్మాయి మీదకి వచ్చింది, ప్రార్థన చేసుకున్న మనిషి మీదకి వచ్చింది. వచ్చేమంటుంది సార్, అమ్మా అమ్మా యెహోవాకు నువ్వు చేసుకున్న మనమే నీకు దయచేయబడును కాక. ఏం జరిగిందో తెలుసా, 2 గంటలే 2 సంవత్సరాల తరబడి ముగిబడిన గర్భం తరవబడిపోయింది. చక్కని మగపిల్లడు పుట్టాడు. అంతకుముందు చిచ్చి నీకు కూడా బ్రతికేనా, చి నీ మొహం చూపించు మాకు, చి నువ్వు పక్కకి వెళ్ళు అన్న వాళ్ళ మధ్యలో చక్కని గర్భఫలం పొందుకుని చక్కని మగబిడ్డకు జన్మనిచ్చి ఎక్కడైతే నిందించబడిందో ఎక్కడైతే అవమానించబడిందో వాళ్ళ మధ్యలో ప్రార్థన ద్వారా ఘనత పొందింది. స్తోత్రార్థన చేస్తా బట్టి దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఏంటో తెలుసా, ఆమె ప్రార్థన చేయించి ఉంది. ఆయన ఏదంటాడు, అమ్మా నీవు చేసుకున్న మనవి దేవుడు నీకు అనుగ్రహించును గాక, దయచేయును గాక. తెలుసా విచిత్రమే, తెలుసా ఎక్కడ నిందించబడిందో ఎక్కడ అవమానించబడిందో అక్కడ ఘనత పొందిన ఆ మనిషి ఆమె మాత్రమే కాదండి, ఆమె మాత్రమే కాదు ఆమె ప్రార్థన ద్వారా ఆమె పిల్లలకి ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. హల్లెలూయా. ఆమె కొడుకండి, ఆమె కొడుకు పేరు సమూయేలు. ఆమె కొడుకు పేరు ఏంటండి సమూయేలు. చిన్నతనంలోనే దేవుని స్వరం ఎంత వినగలిగాడు దేవుని స్తోత్ర. నీవు ప్రార్థన చేస్తే నీ నిందలు కొట్టివేయబడటమే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే నీ అవమానం కొట్టివేయటమే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న కన్నీరు కొట్టివేయబడటమే కాదు, నీవు మాత్రమే కాదు దేవుడు నిన్ను ఘనపరిచి ఎక్కడ నిందించబడ్డావో అక్కడ ఘనతరించిన ఆ దేవుడు
గమనించినట్లయితే సమూయేలు పేరట ఆ దేశంలోనే వెల్లడైపోయిందట. నీవు ప్రార్థన చేసే కుటుంబం అయితే నీ పిల్లలు ఉన్నతమైన శిఖరాల మీద దేవుడు కట్టబోతా ఉన్నాడు, ఉన్నతమైన కృపను పొందుకోబోతా ఉన్నావు. ప్రార్థన చేస్తున్న నీ కన్నీరు దేవుడు తొడగబోతా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతా ఉన్నాయి అన్న ప్రార్థన చేసి తను ఘనత పొందింది. తన పిల్లల పిల్లల పడి ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. దేవుడు స్వంత్ర ఎందుకో అతడు ప్రార్థన చేయించున్నాడు. మన అంశం ఏంటంటే ఈ రోజున ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన కుటుంబాలను చూసి దేవుడు చెప్పాలి, ఇదిగో ఆమె ఏం చేస్తే ఇదిగో ఆమె ప్రార్థన చేయించుందని చెప్పాలి. ఒక కుటుంబాన్ని ఒక కుటుంబానికి వేసి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్తే ఆమె ఏ శుక్రబుద్ధ దగ్గరికి వచ్చి బాగుందా, అదేంటి ఇదేంటి, అసలు నేను చెప్పలేదా, నా గురించి పట్టించుకోవా అంటే యేసుప్రభు అనుకుంటాడు సార్, మార్తా మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందర పెట్టుకున్నావు అన్నాడు. కొంతమంది ఏం పెట్టుకున్నారట చెప్పండి? యేసుప్రభు ఇంట్లో చూసినా, యేసుప్రభు మా దేవుడు అని చెప్పుకున్నా, మేము యేసుప్రభు భక్తులు అని చెప్పుకున్నా, ఇంట్లో ఏం పెట్టుకున్నారట? అనేకమైన పనులు పెట్టుకున్నారట. మార్తలో ఏం లేదు, మార్తలో ఏమి లేదు, ప్రార్థన లేదు. నా దేవుడు అంటాడు, మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, ప్రార్థన చేయి పరిస్థితి మారబోతా ఉన్నాయి, ప్రార్థన చేయి అద్భుతాలు జరగబోతా ఉన్నాయి, ప్రార్థన చేయి కన్నీరు నాట్యంగా మారబోతా ఉన్నాయి. కన్న ప్రార్థన చేసింది నిందలు తొలిగే పిల్లల పిల్లలకు ఆశీర్వాదాలుగా మారిపోయింది. స్తోత్ర చచ్చిపోతున్నాడు అని నిర్ధారించుకుంటాడు. ఏం చెప్ప చచ్చిపోతున్నాడు?
నిర్ధారించుకుని ఆ కొడుకుని ఆ ఎండలో ఒక విసిరేసింది. క్యారెక్టర్ అని ఆ కొడుకుని ఎండలో ఎండేసింది, విసిరేసింది. చావు నేను చూడలేదు. నా కళ్ళెత్తాను గిలగిలా కొట్టుకుని నాలుగు బయటకు లాగి నా నాలుగు బయట పెట్టుకుని నువ్వు గిలగిలా కొట్టుకుని ఆడ చనిపోవడం నేను చూడలేను రా, నా వల్ల కాదురా అని విసిరాకుంటే ఆ పిల్లడు అంటాడు, అమ్మా నేను విసురొద్దమ్మా, నువ్వు ఉన్న చోట నేను ఉంటానమ్మా, నీ దగ్గర నేను ఉంటానమ్మా, వద్దురా అని విసిరాకుంటే పిల్లడు వచ్చి కాలు పట్టుకుంటే కాళ్ళు గురించి పిల్లడు విసిరాకుంటే పిల్లడికి ఏం చేయాలో అర్థం కాక ఇక లేకొచ్చు ఓపిక లేక ఎందరో అక్కడే. ఈ అమ్మాయి అంత దూరం వెళ్ళిపోయింది, మళ్ళా ఈయన వస్తాడేమో, నేను చూడలేను అని అలా అంత దూరం వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఓ ఏడుస్తా ఉంది. అరణ్య రోదన, ఏదన అరణ్యములో ఎంత వేసిందని పలకరించేవాడు లేదు. అరణ్య రోదన అక్కడ కొన్ని కుటుంబాల్లో అరణ్య రోదనలు ఉన్నాయి. ఏమన్నాయంటే ఎప్పుడు ఏమన్నాయి అరణ్య రోదనలు అందరూ ఉండొచ్చు కానీ పట్టించుకునేవాడు లేదు. అంత క్షేమం అనుకోవచ్చు కానీ నీ గురించి నీ క్షేమం వల్ల నీ క్షేమం కోరుకునేవాడు ఎవరో లేరు. నువ్వు ఎలా ఉన్నావు నువ్వు మంచిగున్నావు అని పలకరించేవాడు లేరు. ఎంతవరకు నువ్వు బాగుంటే నువ్వు మంచిగా ఉంటే నీ ద్వారా లాభం పొందడానికి ఆశిస్తారు, కానీ నీకేదైనా అవసరం వస్తే నిన్ను గురించి క్షేమం అడగకుండా నెట్టి వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో అరణ్య రోదన, ఏ రోదన అరణ్య రోదన. ఆ పిల్లవాడు అక్కడ పడేసాడు, ఈ అమ్మ ఎంత దూరం నుంచి నీ గడిస్తావు గౌరవం గడిస్తావు కన్నీరు గడిస్తావు. ఆ పిల్లవాడు అక్కడ ఉండి ఆ చిన్నప్పుడు వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తాడు, ఇంట్లో నుంచి బయటకు పంపించిన ఆయన ఏం చేస్తాడు చెప్పండి. కొంతమంది ప్రార్థన చేస్తారు ఉంటారు కానీ ఒక్కోసారి ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. దేవుని పిలుపు ఉండొచ్చు, దేవుని సేవకులై ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏం చేస్తారో తెలియని పరిస్థితులు చేస్తూ ఉంటారు. అక్కడ నేర్చుకున్నాడు మా నాన్న ప్రార్థన చేసేవాడు కదా, నేను కూడా ప్రార్థన చేస్తానని చనిపోయే ముందు అక్కడవాడు కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు. ప్రైజ్లో ఒక చిన్న కథ మీకు చెప్తాను, చెప్పమంటారా చెప్తాను గ్యాప్ వినండి. ఈస్ట్ ఆఫ్రికా ఏడుగురు పిల్లలు, ఎంతమంది అండి ఏడు చెప్పండి. మీరు కొంచెం జరుగుతున్నాం మాధురి గారు తీసుకెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడికి ఏమో చదువుకోవడం ఇష్టం, చదువు అంటే ఇష్టం. తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి అలాగే తనకి కలిగిన దాంట్లో ఎంతో కొంత ఇద్దరు కూడా కలిసి తింటా ఉన్నారు. నేను వయసు వెళ్ళిపోతుంది ముసలమ్మ, అప్పటికే 75 సంవత్సరాలు వచ్చేసిన వయసు వెళ్ళిపోతా ఉంది. ఆ ప్రాంతంలో ఆ ఈస్ట్ కొరియా ప్రాంతంలో స్నానానికి నీళ్ళు ఉంటాయి, కళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఉంటాయి, కానీ మంచినీళ్ళు తాగడానికి నీళ్లు లేవంట. మంచినీళ్ళు తాగే నీళ్ళు ఒక బిందె నీళ్లు కావాలంటే గంటన్నర ప్రయాణం చేయాలి, గంటన్నర మళ్ళా రావాలి. ఒక్క బిందె సంపాదించాలంటే ఎంతసేపు ప్రయాణం చేయాలండి, గంటన్నర కొత్తకే ఇవ్వగానే
ఇష్టకాలం చేసుకునేవాడు, దీన్ని బట్టి నేర్పోయేవాడు. ఉదయం 7 గంటలంటే 10 గంటల అయితే మళ్ళీ వచ్చేసాయి. 10 గంటల అయ్యేదండి, 10 గంటల 10 గంటల మళ్ళా హడావుడిగా ఆ నలిగిపోయిన పట్టేసుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మ నాకు చిన్నప్పుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ పిల్లవాడు ప్రతిరోజు రాత్రి చిన్న ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఏం చేస్తుంటా ఉన్నాడంటే చిన్న ప్రార్థన అమ్మలేదుగా నానలేదుగా. ఈ ముసలమ్మ ఏమి ఇతరుతో సరదాగా మాట్లాడగలదా, మంచిగా ఉండగలదా ముసలమ్మ కదా, చిన్న ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఇది అతని జీవితం. 10వ తరగతి పాస్ అయ్యాడు, పాస్ అయిన తర్వాత వాళ్ళ నాయన మళ్ళీ 80 సంవత్సరాలు వచ్చేసింది. నాన్న మనం చదువుకోవడానికి మన ప్రాంతంలో కోటీశ్వరులు తప్ప ఐశ్వర్యవంతులు తప్ప ఎవరో కాలేజీకి వెళ్ళేవాళ్ళు మన ప్రాంతంలో ఎవరో లేరు నాన్న. ఆ గేదెలు కాయటం, ఆ గొర్రెలు కాయటం, అడవులకు వెళ్ళి కాసుకుని రావడం 10వ తరగతి వరకు చదివావు కదా. ఎవరైనా గేదెలు మేపునైనా ఎవరిలో గొడ్లు అడుగుతో వెళ్ళి మేపురానైనా పిల్లడికి ఏమో చదవాలని కోరుతారు. రాత్రి ఏం చేయాలో అర్థం కాదు. అతను గమనిస్తే 100లో ఒక్కడు మాత్రమే ఆ ప్రాంతంలో కాలేజీకి వెళ్ళేవాడు. వాళ్ళు కూడా ఎవరై ఉండాలి, కోటీశ్వరులు ఉండాలి, ఐశ్వర్యవంతులు ఉండాలి. ఆ రోజు రాత్రి పంపించి ఎదురుగా ఏసీ మందిగా మాట్లాడుతున్నాడు. ఆ మా మంది అరే ఎవరితో మాట్లాడుతున్నారా, ఏసీతో మాట్లాడుతున్నాం అమ్మ. ఎవరున్నారెందుగా ఏసీ ఉన్నట్టు చెప్పాడు. ఏసయ్యా అమ్మలేదయ్యా, నాకు నానలేడయ్యా, నాకు చదువులోనే ఉందయ్యా, నేను కాలేజీకి వెళ్ళాలి ఏసయ్యా అని చిన్న ప్రార్థన చేస్తాడు. ఆ కొడుకున్నాడు అది అప్పుడుకోగానే ఒక కళ అప్పుడుకోగానే ఒక కళ ఆ కళ్ళో అతను ఒక అరగంట సేపు ప్రయాణం చేసి నడుచుకొని వెళ్ళడు. వెళ్ళగా కుడి పక్కన ఒక పెద్ద బంగ్లా ఉన్నట్టు, ఆ బంగ్లాలో స్టాన్లీ అని ఒక దొరగారు ఉన్నట్టు. ఆ దొరగారిని కలుసుకుని నేను కాలేజీకి వెళ్ళాలని చెప్పు అని ఎవరో చెప్పినట్టు అతనికి కళ వచ్చింది. కళ వచ్చింది తెల్లారు పొద్దున్న లేచాడు. తన పనులు చేసుకుంటున్నాడు. మళ్ళీ 7 గంటలకు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 8 గంటలకు రావాలి, రావాలి కదా. బయలుదేరి పోతుంటే అతనికి ఆ కళ మళ్ళా జ్ఞాపకం చేశాడు. తండ్రి ఏసే జ్ఞాపకం చేశాడు. ఆ కళ వస్తున్నాం గుర్తుకొస్తా ఉంది, నీళ్ళ బిడ్డ పట్టుకున్నాడు నీళ్ళు తీసుకొద్దామని, కానీ ఒక్కల గుర్తుకొస్తూ ఉంది. అరగంట ప్రయాణం చేసినట్టుగా, ఇలా దగ్గరికి వెళ్ళినట్టుగా, ఆ బంగ్లా దగ్గర స్కాన్లీ అనే ఒక దొరగారు ఉన్నట్టుగా అతనికి కళ్ళు కనిపించింది. అది ప్రేరేపణ వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అతను ప్రేరేపిస్తుంటే ఆ బిందుని పక్కన పెట్టి దేవుడు చూపించిన దారిని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అరగంట సేపు నడిచిన తర్వాత కళలో చూపించినట్టుగానే ఎగ్జాక్ట్లీగా ఆ కళలో ఆ కుడి పక్కన పెద్ద బంగ్లా, ఆ బంగ్లా చుట్టూ ఇతను అనుకున్నట్టు లేదు విస్తారమైన పోలీసులు ఉన్నారు. గడ్లు పట్టుకుని పోలీసులు తన చుట్టూతో ఉంటారు. ఇతను వెళ్ళి ఏమండి ఏమండి పోలీస్ గారు రా స్టాన్లీ అని దొరగారున్నారా, స్టాన్లీ నీకు అలా తెలుసా, ఆ పేరు ఆయన పేరు నీకు ఎలా తెలుసు, ఆయన ప్రాంతానికి గవర్నర్, ఆయన వచ్చింది రాత్రి, ఆయన వచ్చింది రాత్రి, ఆయన పేరు నీకు ఎలా తెలుసురా, మాకే కొంతమందికి తెలీదు నీకు ఎలా తెలుసు అంటే ఆ పిల్లవాడు వచ్చాడు. ఏసఐ చెప్పాడండి రాత్రి అన్నాడు. ఏసఐ చెప్పాడు మేము ఎవరిని కలవలేమో, ఎవరిని కలవటం వీల్లేదు అని చెప్పాడు. ఏసే చెప్పాడు అని అనగానే ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఏసే చెప్పాడు ఇంత వయసులో పిల్లవాడికి 15 సంవత్సరాల వయసులో స్టాన్లీ దొరగారని ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే ఏదో జరుగుతుంది అని ఒక నిమిషం ఉంటా అని వెళ్ళి అయ్యా గవర్నర్ గారు ఎవరో పిల్లవాడు వచ్చాడు, అది చాలా పిల్లలాగా ఉన్నాడు, వస్త్రాలు కూడా సర్దిలో చిక్కిపోయినట్టు ఉన్నాయి, స్టాన్లీ అని దొరగారు ఉన్నారని అడుగుతున్నాడు. ఏసే చెప్పాడంట చెప్పారంటయ్యా ఆయన అంటాడు ఆ స్టాన్లీ అనే గవర్నర్ గారు త్వరగారు నా పేరు వేసే ఆయన చెప్పాడట, అని పిల్లడు రెండు పిల్లలు పట్టుకుంది అని ఆయన లోపల పిలిచాడు. కట్నం పెట్టాడు. ఏమిట్రా ఎందుకు వచ్చావురా, అయ్యా నాకు అమ్మ లేదయ్యా నాన్న లేదయ్యా
నువ్వు కాలేజీకి వెళ్ళదనించు. నేను ఇక్కడున్నాను నీకు అవసరం కదా అంటే నా ఏసీలో రాత్రి కనబడి స్టామియాలే త్వరగా ఉంటాను అక్కడికి వెళ్ళి నేను కాలేజీ కలవాలని చెప్పు మిగతా నేను తీసుకుంటాను అన్నాడయ్యా. చూసుకుంటాను అన్నాడరా చూసుకుంటాను అన్నాడయ్యా. వెంటనే ఒక ఆఫీసులో పిలిచాడు, ఎలారా ఆ ఆఫీస్లో వచ్చాడు ఒక లెటర్ రాయి పెట్టేసుకున్నాడు. పట్టణంలో శ్రేష్టమైన కాలేజీ ఏదైతే ఉందో ఈ పిల్లవాడు ఎంతవరకు చదువుకుంటాడో అంతవరకు చదువు చెప్పించు, ఆ చదువుకయ్యే ఖర్చు గవర్నమెంట్లో కాదు నా అకౌంట్లో తీసి ఖర్చు పెట్టండి. దేవునికి చిన్న పిల్లవాడు అయినా పెద్దవాడు అయినా ప్రార్థన చేస్తే నా ప్రభు అద్భుతాలు చేయబోతావు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతావు. పిల్లవాడు శ్రేష్టమైన కాలేజీలో జాయిన్ అయ్యాడు, తల్లిదండ్రులు ఉన్నారా ధనవంతులు జాయిన్ అవ్వాలి కానీ ప్రార్థన చేసేవాడు ఎవరైనా తెలుసా? ప్రార్థన చేయడానికి చేయు వారికి కృప చూపుటకు నేను ఐశ్వర్యవంతుడై ఉన్నానని దేవుడు వాక్యం చెప్తుంది. రైతులా ఆ పిల్లవాడు న్యాయశాస్త్ర విద్యలో న్యాయము న్యాయ ప్రవీణుడై పట్టా పొంది ఆ ప్రాంతంలో న్యాయశాస్త్రం నిలుస్తుడు పెట్టి ఆ దేశానికి ప్రధానిగా మారే చెప్పండి. పిల్లవాడు తల్లి కూడా ఏం చేసింది ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడు ఏం చేసింది తల్లి కూడా తండ్రి ఏం చేశాడు ఇంట్లో నుంచి బయటికి పెట్టేస్తే కన్నతలు ఏం చేసింది విసిరేస్తే ఆ పిల్లవాడు ఆ ఎండలో ఆ నాలుగు ఎండుకుపోతున్న పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం నుంచి దూత పంపబడ్డాడు. ప్రైజ్ అల్లాహ్. ఏమి జరిగిందో తెలుసా? హాగరు హాగరు ఎందుకు అడుగుతున్నావు? ఆ పిల్లవాడు ప్రార్థన పరలోకం ఉందన్న దేవుడు అన్నాడు. స్తోత్రా. ఇని ఏం చేశాడు తెలుసా? ఉన్న చోటే ఓట తెరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా కొట్టండి. ఏ ఎంతలో ఏడుస్తున్నాడు, ఏ అరణ్యంలో ఏడుస్తున్నాడు, ఏ దిక్కు లేని చోట ఏడుస్తున్నాడు, నాకంటూ ఎవరో లేరు, నేను అనాథిని, నేను ఒంటరిదాన్ని, ఒంటరివాడని ఏడుస్తున్నాడు. ఆ ప్రాంతంలో నీ ఏడుపు, నువ్వు ప్రార్థన చేస్తున్న ఏడుపు ఏడ్చే చోటే నా దేవుడు ఒక ఓట తరవమాతా ఉన్నాడు. ఒక ఓట తరవమాతా ఉన్నాడు. ఆ ఓటలో నీ జీవితం ఆశీర్వదించబడబోతా ఉన్నా, నీ జీవితానికి క్షేమం కలగబోతా ఉన్నా, కృప పొందుకోబోతా ఉన్నా. ఉన్న పరిస్థితి అగమ్యకు వచ్చింది కావచ్చు, నువ్వున్నది అరణ్య ప్రదేశమే కావచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకుండా చీపురుపుల్లాగా తీసుకుపడవేయచ్చు. నీ ఉన్న చోట దేవుడు ఓట తరవబోతా ఒక ఓట తరవబోతా ఉన్నాడు. ఆ ఓట నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చబోతా ఉన్నాడు, దీవెనకరంగా మార్చబోతా ఉన్నాడు. అదిగో అతడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇతడు ప్రార్థన చేయొచ్చు. చూడండి 21:17 వాక్యంలో చూడండి జాతక రాయబడి ఉంది, దేవుడు ఆ చిన్నవాణి మొర విన్నను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగర్ని పిలిచి, మీరు అక్కడికి వెళ్తారు చదువుకోండి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని దూత నువ్వు ప్రార్థన చేసే స్థలానికి దిగి రాబోతా ఉన్నాడు. అంత నా వైపు చూడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు మూర్ఖుడు వాడు, నన్ను నా జీవితం ఎవరు మార్చలేరు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా నీ జీవితంలో గర్భఫలం లేక ఏ మేలు పొందకుండా ఉన్నావా? ప్రార్థన చేయడం మొదలుపెట్టు. మూర్ఖుడు కూడా మార్చి అన్యజనుడు వెలుగుగా మార్చాడు. దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు తను తన పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. తల్లిదండ్రులు వదిలేశారు, తండ్రి వదిలేశారు, తల్లి కూడా వదిలేసింది. నీ సంగతి మాకు అనవసరం అని చెప్పి ఆ పిల్లవాడు ఎండలో ప్రార్థన చేస్తుండగా దేవుడు మూలంగా తెలిసాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉన్న పరిస్థితి ఏదైనా
చేశాడు లేదు. నువ్వు ఉంటున్న పరిస్థితి అంధకారంగా ఉన్నా ప్రార్థన చేయగలిగితే దేవుడు అక్కడ ఓటర్ల తెరవబోతా ఉన్నాడు. దేవచల ఓటర్ల తెరవబోతా ఉన్నాడు. దీవెనని ఓట తెరవబోతా ఉన్నాడు. కృప అనే ఓట తెరవబోతా ఉన్నాడు. అభిషేకమని ఓట తెరవబోతా ఉన్నాడు. సన్నిధి అనే ఓట తెరవబోతా ఉన్నాడు. లక్ష్యం ఓట తెరవబోతా ఉన్నాడు.